బీజేపీ జిల్లా స్థాయి శిక్షణ శిబిరం కార్యక్రమం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరువలో గల రాధే గోశాలలో భారతీయ జనతా పార్టీ జిల్లా స్థాయి శిక్షణ శిబిరం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర నాయకులు విద్యాసాగర్, వక్తగా ఉపాధ్యాయులు విజయ్ మరియు బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ శిబిరంలో పాల్గొంటున్న నాయకులకు దిశానిర్దేశం చేశారు. ప్రజల సమస్యలను సొంత సమస్యగా భావించిన వాడే నిజమైన నాయకుడు అనిపించుకుంటాడని అన్నారు. రాజకీయాల్లో అనుభవం కాదు, నాయకత్వ లక్షణం ముఖ్యం. బాధ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ రాజకీయాల్లో నాయకులకు కావాల్సింది అనుభవం కాదు, రాజకీయాల్లో కావాల్సింది నాయకత్వ లక్షణం అన్నారు. రాజకీయాలు అంటే కేవలం పారతాలు ధర్నాలు కాదు అన్నారు. శిక్షణ తరగతుల్లో పాల్గొనడం వల్ల మనకు ఒక గొప్ప అవకాశం లభిస్తుందని అనుభవజ్ఞులైన నాయకులు మార్గదర్శనం అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఆదినాథ్, వేణుగోపాల్, లోక ప్రవీణ్ రెడ్డి, దినేష్, లాలామున్నా, మహిళా నాయకులు, మండల నాయకులు, మోర్చా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. వేణుగోపాల్ గారికి, ఆదినాథ్ గారికి, సువాసిని గారికి, అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. ఇటువంటి మంచి కార్యక్రమానికి నాకు ఆహ్వానించినందుకు, నాకు అవకాశం ఇచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. నేను గమనిస్తున్నాను మా కాలేజీలో కూడా, మేము ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో కూడా చదువుతో పాటు వాళ్ళకి శిక్షణ ఇస్తుంటాం. ఏ శిక్షణ ఇస్తుంటామంటే వ్యక్తిత్వ వికాసము, లీడర్షిప్ క్వాలిటీస్ మేము ఇస్తుంటాము. నేటి విద్యార్థులే రేపటి పౌరులు, డిగ్రీ విద్యార్థులు రేపటి పౌరులే కాబట్టి వాళ్ళందరూ కూడా ఎలా మెలగాలి సమాజంలో, వాళ్ళను శక్తివంతులు ఎలా తయారు చేయాలనే అంశం పైన మేము శిక్షణ ఇస్తుంటాం. అంతేకాక వాళ్ళకి ఉద్యోగాలు ఎలా రావాలో కూడా మేము శిక్షణ ఇస్తుంటాం. అలాగే ప్రతి సంస్థ మీరు చూసినారో కానీ చాలా సంస్థలు, సాఫ్ట్వేర్ కంపెనీస్ కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, వాళ్ళు ఏం చేస్తారంటే ప్రత్యేకంగా ఎక్స్పర్ట్స్ను పిలిపించేసి ఈ యొక్క ఇటువంటి అంశాలపైన వాళ్ళ పనితీరు మెరుగుపరచడానికి, సంస్థను ముందు తీసుకుపోవడానికి, వాళ్ళ మోటివేట్ చేయడానికి, వాళ్ళు పనిచేయడానికి, వాళ్ళకు ఒక కార్యదీక్ష కలిగించడానికి, ఉత్సాహం కలిగించడానికి అనేక రకమైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే రాజకీయ పార్టీలు కూడా, రాజకీయ సంస్థలు కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ శిక్షణ కార్యక్రమం వల్ల ఇప్పుడు ఏదైనా సమాజం కానీ దేశం కానీ ముందుకు పోవాలంటే ఆ యొక్క నాయకత్వంపై ఆధారపడుతుంది. మనం గమనిస్తూ ఉంటాం. మన ఇల్లు తీసుకోండి, మనకి ఇల్లులో మన అమ్మ నాయకురాలు. అమ్మ ఎంత సమర్థవంతంగా ఇల్లు నిర్వహిస్తుందో ఆ ఇల్లులో, ఇంట్లో పెరిగిన వాళ్ళందరూ కూడా మంచి పౌరులుగా తయారవుతారు. అంటే ఎక్కడైనా సంస్థ పైకి వస్తుందంటే నాయకుడే కారణం. సో నాయకుడు అంటే లీడర్, నాయకుడు అంటే లీడర్. లీడర్ అంటే ఎవరు? లీడ్ చేసేవాడు. లీడ్ చేసేవాడు అంటే ప్రజలు చాలామంది ఉంటారు, జనం ఉంటారు, ఆ జనాన్ని ముందుకు తీసుకుపోయే వ్యక్తి లీడర్ అంటారు. ఎవరు లేరు, అందరు పెద్ద మనుషులే. ఎందుకంటే అలా మనకు సూచన ఇచ్చినట్టు, సూచనలు లేకుండా చూసుకుందాం. ఎందుకంటే ఇలా మనం అందరం నాయకులం కాబట్టి సూచనలు ఏమొద్దు, లేకుండా సెల్ ఫోన్ ఆఫ్ చేసుకుందాం. మనకు 5 పుస్తకాలు ఇవ్వడం జరిగింది. రెండవ మన మహనీయుల జీవిత చరిత్రలు, ఒకటోమ ఉదయకమనం, మన ప్రభుత్వం చేస్తున్న పథకాలు, వాటిని విజయవంతంగా, అంటే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పేరు కూడా మారవచ్చు కానీ అంత్యోదయ దిశగా మనం చిట్ట చివరి పేదవానికి ఎలాగా మనం సహకారం అందిస్తున్నాం అనేది మన దాంట్లో ఉన్నది. అవసరం అనుకుంటే కొన్ని పుస్తకాలు మీడియా మిత్రులకు కూడా ఇవ్వండి. అయితే అది దాని తర్వాత 2 పుస్తకాలు ఏవైతున్నాయో, మన సిద్ధాంతము, మనం ఇప్పుడు తీసుకుపోయే కాలాంశాలను వివరిస్తూ ఉన్నాయి. మన ప్రతి సెషన్ అయిపోయినప్పుడు నెక్స్ట్ సెషన్ ఏదనే కాలాంశం చెప్తారు, దాన్ని కొద్దిగా రిఫర్ చేయండి. చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ వక్త చెప్పిన దానికి మనం ట్యూన్ అయిపోతాం, విషయం తొందరగా అర్థమవుతుంది. ఇది ఒకటి. రెండోది, ఏమైనా అభిప్రాయాలు మనం నాయకులం ఖచ్చితంగా అభిప్రాయాన్ని నివృత్తి చేసుకోవాలి, లేకుంటే మన అభిప్రాయాన్ని చెప్పాలి. దాన్ని ఎట్లా అంటే ఏ కాలాంశానికి సంబంధించి దాన్ని అడగండి, ఇంకొక దాన్ని క్వశ్చన్ అడగకండి. అది ఎప్పుడుందో అది చూసుకోండి ఒకసారి. అందుకే అందరు పుస్తకాలు తీయండి, అందుకని ఆ పుస్తకం ఒకటి ఉన్న తీయండి, దాంట్లో గీత ఉంటుంది మొదలు, ఆ దాంట్లో కాలాంశాలు ఉంటాయి, తర్వాత ఏ కాలాంశానికి సంబంధించి దాన్ని తీయండి. ఎందుకంటే అది ఉండాలి, అట్లనే నోట్బుక్ ఉంటుంది, ఏమైనా పాయింట్ రాసుకోండి. మళ్ళీ మీరే తర్వాత మన మండలాలకు వెళ్ళినప్పుడు కూడా మీరే ప్రశిక్షణ ఇవ్వాల్సి వస్తుంది. ప్రాంతం నుండి చాలా తక్కువ వస్తారు, మీరు ఇక్కడనే ఇంత పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు కాబట్టి మీరు పాయింట్ కూడా నోట్ చేసుకొని దానికి కూడా ప్రిపేర్ కాదు. ఇంకా ఈ 3 రోజులు మనం ఈ సమావేశాన్ని శ్రద్ధతో, గత సంవత్సరమే షెడ్యూల్ ప్రకారం
నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా జిల్లా స్థాయి శిక్షణ తరగతులు నిర్వహించలేకపోయాం. మరి ఈ శిక్షణ తరగతులలో మనం నేర్చుకోవాల్సినటువంటి చాలా విషయాలు ఉంటాయి. ఏ రాజకీయ పార్టీకి కూడా ఒక పార్టీ కార్యకర్తని అన్ని విషయాలలో అవగాహన ఉండే విధంగా కేవలం ఒక రాజకీయాలనంటే పోరాటాలు ఉద్యమాలు ధర్నాలు రాస్తారోకోలే చాలామంది రాజకీయాలు అనుకుంటారు. ఈ రాజకీయ వ్యవస్థ ద్వారా మనం చేయాల్సినటువంటి పనులు ఏవే ఉన్నాయి, ఏ రకంగా మన వ్యవహార శైలి ఉండాలా, ఏ విషయం మీద మనకు పూర్తి అవగాహన ఉండాలా, ఈ మూడు రోజులు జరిగేటటువంటి శిక్షణ శిబిరాలలో చాలా విషయాలు మనం నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఇటువంటి శిక్షణ శిబిరాలకు జిల్లా స్థాయిలో ఇప్పుడు మనం నిర్వహించుకుంటున్నాం, రాష్ట్ర స్థాయి అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా శిక్షణ శిబిరాలు ఉంటాయి. స్వయాన ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రధానమంత్రి గారు సైతం ఒక కార్యకర్తలాగా శిక్షణ శిబిరంలో వాళ్ళు పాల్గొంటున్నటువంటి తీరును చూసి మనం చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనకు విషయాల మీద ఎంత అవగాహన ఉన్నప్పటికీ కొందరు వ్యక్తులు అనుకుంటారు నేను 30 సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నా, ఒక రాజకీయ పార్టీలో లేదా వివిధ పదవులలో నాకు పరిపాలించినటువంటి అనుభవం ఉన్నది, నాకు రాజకీయ శిక్షణ అవసరమా అని కొందరు అనుకుంటారు. ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికే రాజకీయ శిక్షణ తీసుకునేటటువంటి అవసరం ఉన్నప్పుడు మరి జిల్లా స్థాయిలో మండల స్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి మనకు అంతకన్నా ఇంకా చాలా అవసరం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ మూడు రోజులు మనం తీసుకున్నటువంటి శిక్షణ ద్వారా రేపు మండలాలలో మనం ఇక్కడ నేర్చుకున్నటువంటి ప్రతి విషయం మీద మండల స్థాయిలో కూడా మనం శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇదొక గొప్ప అవకాశం.